మహమ్మద్ షా క్రీస్తు శకం 1719 నుండి క్రీస్తు శకం 1748 వరకు మహమ్మద్ షా మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించెను. మహమ్మద్ షా అసలు పేరు రోషన్ అక్తర్. మహమ్మద్ షాను రంగీలాగా పిలిచేవారు. క్రీస్తు శకం 1722 నుండి క్రీస్తు శకం 1724 వరకు మహమ్మద్ షా కాలంలోనే నిజాం ఉల్ముల్క్ అసఫ్ జా అనే వ్యక్తిని వజీరుగా నియమించారు. వజీరు అనగా ప్రధానమంత్రి అని అర్థము. క్రీస్తు శకం 1724 ఈ నిజాం ఉల్ముల్క్ అసఫ్ జా అనే వ్యక్తి హైదరాబాదు సంస్థానాన్ని స్థాపించాడు. ఇతని సమయంలోనే క్రీస్తు శకం 1739 నాదిర్ షా భారతదేశంపై దండెత్తి ఢిల్లీలో ఊచకోత నిర్వహించి ఆర్థిక దోపిడీ చేసినాడు. నెమలి సింహాసనమును కోహినూరు వజ్రమును తీసుకుని పోయినాడు. చరిత్రకారులు నాదిర్ షాను నెపోలియన్ ఆఫ్ ఇరాన్గా అభివర్ణించినారు.